హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ మరొకరి ప్రాణం తీసింది. ఫిల్మ్ నగర్ నుంచి గచ్చిబౌలి వెళుతుండగా కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. పల్టీలు కొడుతూ చాలా దూరం ఎగిరిపడింది. చెట్టును ఢీకొని ఆగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న విశ్వజిత్ ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా పార్టీకి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మితిమీరిన వేగం వల్ల కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచుకున్నా యువకుడు ప్రాణాలు కోల్పోయాడంటున్నారు అధికారులు. మధ్యమత్తులో వాహనం నడపడం వల్లే ఈ ఘోరం జరిగిందంటున్నారు పోలీసులు. ట్రాఫిక్ పోలీసులు ఎంతగా అవగాహన కల్పించినా తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు యువత. అర్ధరాత్రి దాకా పూచుగా దాకడం, ఆ తర్వాత మత్తులో రోడ్డెక్కడం హైదరాబాద్ లో కామన్ అయిపోయింది. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్స్ నిర్వహిస్తూ తాగి దొరికిన వాళ్లను జైలుకు పంపిస్తున్నా మందుబాబుల తీరులో మార్పు రావడం లేదు. పైగా తాగి యాక్సిడెంట్లు చేస్తున్న చాలా సందర్భాల్లో మందుబాబుల కంటే అమాయకులే బలైపోతున్నారు. వారం క్రితం జూబ్లీహిల్స్ లో మందుబాబు కారుతో ఢీకొట్టి ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇంతలోనే మరో యువకుడు తపతాగి కారు నడిపి యాక్సిడెంట్ చేయడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు పోలీసులు. తపతాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేశారు. ఎన్ని నిబంధనలు పెట్టినా మందుబాబులు మాత్రం మారటం లేదు. బాబుల్లో పీకల దాకా తాగి రోడ్డుపై వీరంగం సృష్టిస్తున్నారు. ఈ డ్రైవ్ లో 37 వాహనాలు సీజ్ చేశారు. అందులో 25 కార్లు, 12 ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఈ రోజు మధ్యాహ్నం తిరుపతికి రానున్నారు సీఎం చంద్రబాబు. సంక్రాంతి పండుగను సొంతూరులో జరుపుకోవడానికి చంద్రబాబు కుటుంబం ఆనవాయితీగా కొనసాగిస్తోంది. సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు నారావారిపల్లెలోని స్వగృహానికి చేరుకోనున్నారు. తల్లిదండ్రులు అమ్మనమ్మ, ఖర్జూర నాయుడు సమాధుల వద్ద పూజలు నిర్వహించనున్నారు. కులదైవమైన నాగాలమ్మ ఆలయం వద్ద చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఓ సాంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. రేపు మధ్యాహ్నం వరకు సీఎం సొంతూరులోనే గడుపుతారు. సంక్రాంతి అనంతరం 16న చంద్రబాబు అమరావతి రానున్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇప్పటి వరకు 12,000 కోట్లు ఖర్చు పెట్టామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 53% పనులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు 7,000 కోట్లు ఖర్చు పెడితే 4,000 కోట్లే ఇచ్చామన్నారు. ఇంకా 3,000 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు చంద్రబాబు. పునరావాసానికి కూడా నిధులు ఇవ్వాలని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టులో ఇప్పటికే 12,000 కోట్ల రూపాయలు దగ్గర ఖర్చు పెట్టాం. అదే మరి 53% పనులు కూడా పూర్తయినాయి. ఇంకొక పక్కన మొన్న డిసెంబర్కి ఇప్పటికీ రావాల్సిన డబ్బులు 7,780 కోట్లు ఇవ్వాలి. దాంట్లో 4,300 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇంకా 3,451 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇది కాకుండా ల్యాండ్ అక్విజిషన్ R&R లేటెస్ట్ వచ్చింది. DPR కూడా సబ్మిట్ చేశాం. దాని ప్రకారం అది కూడా ఫైనలైజ్ చేసి వీలైన తొందరలో ప్రాజెక్టును పూర్తి చేయడానికి దీన్ని స్పీడప్ చేయమని, నబార్డ్ ఫండింగ్ ఇప్పించమని, ఇమ్మీడియట్ గా స్పీడప్ చేయమని కూడా రిక్వెస్ట్ చేశాం. పూణెలోని సెంటర్ ఫర్ వాటర్ అండ్ వర్క్ రీసెర్చ్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన పోలవరం 3 డిజైన్లను పరిశీలించారు ఏపీ సీఎం చంద్రబాబు. దాదాపు ఎకరం నుంచి ఎకరన్నర స్థలంలో పోలవరం ప్రాజెక్టు నమూనాను రూపొందించారు పూణెలోని రీసెర్చ్ స్టేషన్ లోని ఇంజనీర్లు. నీటి ప్రవాహం ఏ విధంగా ఉంటుంది, స్పెల్ వే, స్పెల్ ఛానల్, మెయిన్ డ్యామ్ నిర్మాణం పూర్తయితే పోలవరం ప్రాజెక్టు ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని చంద్రబాబుకు చూపించారు ఇంజనీర్లు. చంద్రబాబు వెంట పూణే వెళ్లిన బృందంలో మంత్రి దేవినేని ఉమా, ఇరిగేషన్ శాఖ అధికారులు ఉన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. ఇవాళ్టికి యాత్ర 61వ రోజుకు చేరింది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జగన్ ముందుకు సాగుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలంలో ఉదయం 8 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతోంది. రాత్రికి పాత కందులవారిపల్లిలో బస చేస్తారు. గవర్నర్ నరసింహన్తో రాజ్భవన్ లో 2 గంటలకు పైగా సమావేశమైన సీఎం కేసీఆర్ పలు కీలక అంశాలపై చర్చించారు. హైకోర్టు విభజన, 2 రాష్ట్రాల మధ్య సమస్యలపై చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో జరుగుతున్న ఉచిత విద్యుత్ వివాదంపై
ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. భవన నిర్మాణ అనుమతుల్లో ఆలస్యానికి కారణమయ్యే అధికారులకు జరిమానా వేసే పద్ధతి తీసుకొస్తామన్నారు మంత్రి కేటీఆర్. అనుమతులకు నిర్ణీత గడువు పెట్టుకోవాలని సూచించారు. గడువులోగా ఇవ్వకుంటే ఆటోమేటిక్ గా అనుమతులు వచ్చేలా టీఎస్ ఐపాస్లా ఏర్పాట్లు చేస్తామన్నారు. జిహెచ్ఎంసీలో మల్టీలెవెల్ పార్కింగ్ కు టెండర్లు పిలవాలని సూచించారు. వచ్చే ఏడాది కాలం పాటు రోడ్డు కటింగ్లకు అనుమతులు ఇవ్వద్దన్నారు. ప్లాస్టిక్ జాతీయ జెండాలు, చిన్న పరిమాణంలో ఉన్న జెండాలు వాడొద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చేసింది. ఈ మేరకు కలెక్టర్లు, ఎస్పీలు, శాఖాధిపతులకు ఆదేశాలు జారీ చేసింది. జెండా నిబంధనావళి 2002 జాతీయ పతాక గౌరవం చట్టం 1971 అమలుకు ఆదేశాలు జారీ అయ్యాయి. జెండా ఆవిష్కరణలో నిబంధనలు అమలయ్యేలా చూడాలని ఆదేశించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులే ప్రధాన న్యాయమూర్తిపై తీవ్ర ఆరోపణలు చేశారు. దేశ న్యాయ వ్యవస్థ చరిత్రలో తొలిసారిగా మీడియా ముందుకొచ్చిన సీనియర్ న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో పరిస్థితి ఏమాత్రం సజావుగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు సజావుగా సాగడలేదని, దేశ న్యాయ వ్యవస్థ ప్రమాదంలో పడిందని వ్యాఖ్యానించారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ప్రధాన న్యాయమూర్తి కావాలన్న వాళ్లు, అలాగే ప్రధాన న్యాయమూర్తిని అభిశంసించాలో లేదో దేశమే నిర్ణయించాలన్నారు. కొంతకాలంగా సుప్రీంకోర్టులో పరిస్థితులు మారాయన్నారు జస్టిస్ చలమేశ్వర్. ఈ సమస్యను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చినా ప్రయోజనం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే మీడియా ముందుకు రావాల్సి వచ్చిందన్నారు. సుప్రీంకోర్టు కొలీజియం పలు హైకోర్టులకు సుప్రీంకోర్టుకు నియామకాలు చేసిన సీనియర్ న్యాయమూర్తులు ఇలా మీడియా ముందుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. Is not in order. Many things which are less than desirable which have happened in the last few months. Time and again, as senior members of the court, it goes without saying that we are the senior most judges of the country also by virtue of age and our office today, senior judges. We thought we owed a responsibility to the institution, to the nation. We tried to collectively persuade the Chief Justice that certain things are not in order, therefore you should take remedial measures. Unfortunately, our efforts failed. And my dear friends, we are all, four of us are convinced that unless this institution is preserved and it maintains its equanimity, the democracy will not survive in this country or any country. For the survival of a democracy, it is said, the hallmark of a good democracy is an independent and impartial judge. The judge is symbolic here, is the institution. Institution, judge, the statement, but judge in the context means the judiciary. Now, well, anyway, a lot of things have been published in the press, pro, contrary, whatever it is. We are not entering a regular, it's not a political meeting where we go into all this controversy. But since all of our efforts failed, even this morning on a particular issue, four of us went and met the Honorable the Chief Justice of India with a specific request, which we could not unfortunately convince him that we were right and the appropriate decision is to be taken. ప్రెస్ మీట్ లో సుప్రీం జడ్జీలు చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అత్యున్నత న్యాయస్థానంలో జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. జడ్జీలు ప్రెస్ మీట్ చాలా గంభీరమైన విషయమని, దీనిపై పారదర్శకంగా వ్యవహరించకపోతే న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పోతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చీఫ్ జస్టిస్ వ్యవహార శైలిపై ప్రశంసించాలనుకుంటే అనేక మార్గాలు ఉన్నాయని, పార్లమెంట్ ముందు కూడా ఉంచే అవకాశం ఉందని, అవన్నీ కాదనుకుని ప్రెస్ మీట్ పెట్టడం శోచనీయమంటున్నారు. సంక్రాంతి సీజన్ అంటే అందరికీ పండుగే. ఈ సీజన్ లోనే కొత్త సినిమాలు విడుదలవుతాయి. ఇక పండక్కి ప్రతి ఒక్కరూ సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. అయితే రైళ్లు, ఆర్టీసీ బస్సులు ఇప్పటికే ఫుల్ అయ్యాయి. స్పెషల్ సర్వీసులు వేసినా అవి సరిపోవడం లేదు. రద్దీ విపరీతంగా ఉండడంతో ఒక్కసారిగా ప్రైవేట్ బస్సు ఛార్జీలకు రెక్కలొచ్చాయి. భారీగా ఉన్న డిమాండ్ను ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు దర్జాగా సొమ్ము చేసుకుంటున్నాయి.
ఒక రకంగా చెప్పాలంటే ప్రయాణికులను దోచేస్తూ సంక్రాంతికి ముందే పండగ చేసుకుంటున్నాయి. సంక్రాంతి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ. ఉద్యోగం, వ్యాపారం, చదువులు కారణమేదైనా దూర ప్రాంతాల్లో ఉండేవాళ్లు సొంతూరుకు వెళ్లి అయిన వాళ్లతో సరదాగా గడపాలనుకునే పండుగ. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు, రైళ్లలో టికెట్లన్నీ దాదాపుగా 3 నెలల ముందే బుక్ అయిపోయాయి. ఆర్టీసీ, రైల్వే శాఖ ప్రత్యేక సర్వీసు నడిపిస్తున్నా అవి ఏమాత్రం సరిపోలేదు. ముందే ప్లాన్ చేసుకుని టికెట్లు బుక్ చేసుకున్న వారి పరిస్థితి బానే ఉంది, కానీ ఇప్పటికిప్పుడు టికెట్ కొనుక్కుని వెళ్లాలనుకునే వారి జేబులు ఖాళీ అవుతున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ చెబుతున్న ధరలు విని సగటు ప్రయాణికుడు బేజారవుతున్నాడు. మామూలు రోజుల్లో అయితే మేము 400-450 లోపు వచ్చేస్తా ఉంది. ఇవాళ 1100 తీసుకున్నారు మా దగ్గర. ప్రైవేట్ ట్రావెల్స్ ఇది ఇయర్లీ వన్స్ వచ్చే ఫెస్టివల్ అండి. కంపల్సరీ మనం హోమ్ టౌన్కి వెళ్ళాల్సిందే, ఫ్యామిలీ పేరెంట్స్తో గడపాల్సిందే, ఇది మస్ట్ అండ్ షుడ్. ఈ సంక్రాంతి పండగకి అందరూ పేరెంట్స్, బ్రదర్స్ అందరూ వస్తారు. మేము వాళ్ళతో కూర్చొని సరదాగా ఎంజాయ్ చేయడానికి ఇది మస్ట్ అండ్ షుడ్, తప్పదు. బట్ ఈవెన్ 2000 అయినా ఇంకా రిస్కే. సంక్రాంతి సమయంలో రద్దీని తట్టుకోవడానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినా అవి అంతంత మాత్రంగానే ఉండడం, వాటిలోనూ టికెట్ ధర 2-3 రెట్లు ఉంటుంది. దానికి తోడు మామూలు రోజుల్లో సిటీ సర్వీసుగా తిరిగే బస్సులని స్పెషల్ బస్సుల పేరుతో తిప్పేస్తారు. దాంతో కాస్త రేట్ ఎక్కువైనా ప్రైవేట్ బస్సుల వైపు వెళదామని చూసేవారికి గుండెలు గుబ్బేలమన్నాయి. 500 ఉండే టికెట్ను 2000, 1000 రూపాయలు ఉండే టికెట్ను 3000 ప్రైవేట్ ట్రావెల్ సంస్థలు పెంచేశాయి. పెంచిన ధరలను ఆయా సంస్థల వెబ్సైట్లలో బహిరంగంగానే పెడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మేము టికెట్లు ఎందుకు చూసినా దొరకలేదు, బుక్ చేస్తే ఇంత అయితే ఉన్నాయి లేకపోతే లేవని చెప్పారండి. మరి ఇబ్బంది అయితే మరి మేము పండగకి వెళ్ళాలి, ఇంకా తప్పదని చెప్పి తీయించాం. మరి ఏం చేస్తాం, మరి నరసాపురం వెళ్తున్నామండి. నరసాపురం టికెట్ అయితే 400 అండి. ఇప్పుడైతే మరి పండగ సీజన్ వల్ల 800 అలా తీసుకున్నామండి. చాలా ఎక్కువ కాస్ట్, మరి ఎక్కువ కాస్ట్నే తీసుకున్నామండి. ఎందుకండి ఇప్పుడు మీరు అంటే మనకి మేమంతా పుట్టి పెరిగింది అక్కడ కాబట్టి ఈ పండగ సందర్భంగా వెళ్ళాలనే ఆలోచనతో వెళ్తామండి. అలాగనేమో ట్రైన్ టికెట్లు మనకేమో ఫస్ట్ నుంచి తీసుకోవాలంటే కుదరదు, ఒకవేళ వెయిటింగ్ లిస్ట్ ఉన్నా గబుకుని రావు. ఇంకా ఏంటంటే వెళ్ళాలి, తప్పక వెళ్ళాలి కాబట్టి ఇంకా కాస్ట్ పెట్టుకుని వెళ్తామండి. విశాఖ, విజయనగరం, విజయవాడ, గుంటూరు ఇలా ప్రాంతం ఏదైనా ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ ఇష్టారాజ్యంగా మారింది. 3 రెట్ల అధిక ధరకు టికెట్లను అమ్ముతూ ప్రయాణికులను నిలువునా దోచేస్తున్నాయి. సాధారణంగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి APSRTCలో టికెట్ రేటు 800 రూపాయలు ఉంది, కానీ ప్రైవేట్ ట్రావెల్స్ను మాత్రం నాన్ ఏసీ బస్ టికెట్ ధర 1560, ఏసీకి 2000 రేట్లు ఫిక్స్ చేశారు. విజయవాడ ఏసీ సర్వీస్కు 600 ఉండగా 1000 నుంచి 1500 వరకు వసూలు చేస్తున్నారు. పండుగ రోజుల్లో టికెట్లు దొరకడమే గగనం. సిండికేట్గా మారిన ట్రావెల్స్ వ్యాపారులు తమ దగ్గర టికెట్లు లేకపోతే మరో సర్వీసులో ఏర్పాటు చేస్తామని చెబుతూ జేబులు ఖాళీ చేస్తున్నారు. కాదండి, ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు పండగను అడ్డంగా పెట్టుకుని జనాలు అందరినీ గుంజుతున్నారండి. అందుకని చెప్పి మేము ఆర్టీసీకే వెళ్ళాలి అనుకున్నాం. ఆర్టీసీ ఎప్పుడైనా ఒకే రేట్ ఉంటుంది, ఎప్పుడైనా ఎమర్జెన్సీలో తీసుకోవాలనుకుంటేనే కొంచెం కాస్ట్ పెరుగుతుంది తప్పించి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అన్నీ కూడా చాలా చాలా దారుణంగా తీసుకుంటున్నారండి. కొత్తప్పుడు 1000 రూపీస్ టికెట్ ఉంటుంది స్లీపర్, అదే కనుక ఏదైనా సీజన్ వచ్చింది అంటే కనుక 3000 టికెట్. దాన్ని మాకు ఏమైనా సెపరేట్గా ఏమైనా ఇస్తాడా అంటే ఏమి చార్జెస్ ఏమి ఇవ్వడు. కొత్తప్పుడు ఎలా వెళ్తామో ఈ టైంలో కూడా అలాగే వెళ్తున్నాం మేము. అలా వెళ్తున్నా కానీ ఆ చార్జ్ 3000 తీసుకుంటున్నారు, డబ్బులు కూడా కాదు 3000. పోనీ బస్సు ఏమైనా అన్న టైంకి వస్తుంది అంటే రాదు, అర్ధరాత్రి ఎప్పుడో వస్తుంది, టైమింగ్స్ వస్తాయి, ఎప్పుడో దింపుతాడు. 3000 తీసుకున్నందుకు కస్టమర్స్కి ఏమి ఇస్తున్నాడో మాకు తెలియదు. 100 వేలు పెట్టి టికెట్లు కొన్నా చివరి క్షణాల్లో ప్రయాణాలు రద్దు చేసుకుంటే చిల్లి గవ్వ కూడా ఇచ్చేది లేదని ప్రైవేట్ ట్రావెల్స్ ఖరాఖండిగా చెబుతున్నాయి. ఇదేమంటే పండుగ సీజన్ కాబట్టి ఎలాంటి క్యాన్సిలేషన్స్ ఉండవని తేల్చేస్తున్నాయి. టికెట్ను ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసి డబ్బులు ఇప్పించండి అంటే ఇష్టముంటే ప్రయాణించండి, లేదంటే మానుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు ఆపరేటర్లు. ప్రైవేట్ ఆపరేటర్లపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో ఒక్కో ట్రావెల్స్ ఒక్కోలా రేట్లు వసూలు చేస్తోంది. ఓవైపు ఆర్టీసీ సర్వర్లు మొరాయిస్తుంటే ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం పండగ చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా అధికారులు ప్రైవేట్ ఆపరేటర్ల దోపిడీ నుంచి రక్షించాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరిన్ని ఎక్కువగా సర్వీసులు నడపాలని కోరుతున్నారు. దసకా బీస్, బీస్ కా పచాస్ సాధారణంగా కొత్త సినిమా రిలీజ్ కాగానే థియేటర్ల దగ్గర వినిపించే మాటలేవి.
కానీ సంక్రాంతి సీజన్లో ట్రావెల్స్ దగ్గరకు వెళితే అంతకన్నా దారుణంగా ఉంది. 500 అంటూ ఓపెన్ గానే దోచేస్తున్నారు. టికెట్లన్నీ అడ్వాన్స్ గా బుక్ అయిపోవడంతో పండుగకు ఇంటికి వెళ్లాలనుకునే వారి పరిస్థితి దారుణంగా మారింది. అన్నా ఒక టికెట్ అంటూ బతిమాలాడుకోవాల్సి వస్తోంది. ఎన్టీవీ పరిశోధనలో ప్రైవేట్ వ్యాపారం జోరు బయటపడింది. సంక్రాంతి సీజన్లో ధర మోత మోగిపోతుంది. ఆర్టీసీ రిజర్వేషన్ ఫుల్ అయింది. సీటు కాదు కదా, కనీసం నిలబడేందుకు కూడా ప్లేస్ లేనంత దారుణంగా రైళ్లలో పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ద పండక్కి ఇంటికెళ్ళాలి, ఫ్యామిలీతో సరదాగా గడపాలి, స్నేహితులతో షికార్లు కొట్టాలి, ఏడాదికి సరిపడా జ్ఞాపకాల్ని పోగేసుకోవాలి. ఇలాంటి ఆలోచనలతోనే ఉన్న జనాలు ఎంత రేటైనా సొంతూరుకు వెళ్లాలనే ఆశతో టికెట్ల కోసం పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తున్నారు. ఏంటండి మరీ అంత ఉన్నాయి రేట్లు? జనాల ఆశను ప్రైవేట్ ట్రావెల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి, పండుగ పేరు చెప్పి టోపీ పెట్టేస్తున్నాయి. భారీగా దోపిడీకి స్కెచ్ చేశాయి ప్రైవేట్ ట్రావెల్స్. ఒక్క టికెట్ కోసం ప్రయాణికుడు పడరాని పాటలు పడుతుంటే వాళ్లకు కథలు చెప్పి బుట్టలో వేసి తాము చెప్పిన రేటుకే కొనేలా చేస్తున్నాయి. పండుగ సమయంలో ప్రయాణికులను ఎలా దోచుకుంటున్నారనే విషయంపై దృష్టి పెట్టింది ఎన్టీవీ. ట్రావెల్ ఏజెంట్లు జనాలను ఎలా మోసం చేస్తున్నారనే విషయాన్ని బయటపెట్టింది. టికెట్ కోసం ఒక వ్యక్తి ట్రావెల్ ఏజెన్సీ దగ్గరకు వస్తే ఎలాంటి మాయమాటలు చెబుతారు, వారితో ఎలా వ్యవహరిస్తారనే విషయాలను నిఘా కెమెరాలో బంధించింది ఎన్టీవీ. అమీర్పేటలో ఉన్న శ్రీకృష్ణ ట్రావెల్స్ లో బస్ టికెట్ల కోసం ట్రై చేసింది ఎన్టీవీ బృందం. ఏంటండి మరీ అంత ఉన్నాయి రేట్లు? వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో హైదరాబాద్ అమీర్పేట్ ప్రాంతం ఎప్పుడు కిటకిటలాడుతూ ఉంటుంది. ఉద్యోగాలు చదువుల కోసం వచ్చిన వారితో రద్దీగా ఉంటుంది ఈ ప్లేస్. ఆ ప్రాంతంలో ట్రావెల్స్ ఎలా దోచేస్తున్నాయనే విషయాన్ని ఎన్టీవీ బయటపెట్టింది. జనాలను ఎలా బుట్టలో వేస్తున్నారు, పండుగ పేరు చెప్పి ఎలా బురిడి కొట్టిస్తున్నారో తెలుసుకుంది. పండుగ సీజన్ కాబట్టే రేటు పెంచేశామని చెబుతున్నారు అక్కడి సిబ్బంది. రేట్లు పెంచారు సరే, తాగేందుకు మంచినీళ్లు కూడా ప్రైవేట్ బస్సుల్లో అందుబాటులో ఉండవు. ఏసీ బస్ టికెట్ తీసుకున్న వారికి మాత్రమే 1.5 నీళ్ల బాటిల్ ఇస్తామని ట్రావెల్ ఏజెంట్లు చెప్పడం చూస్తుంటే దోపిడీ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పండుగకు 3 రోజుల ముందు బాధలు షురు అయింది. మరి పండుగ రోజే జర్నీ ఉంటే టికెట్ దొరకడం అస్సలు కుదరదు. ఇంత డబ్బు పెట్టి ఊళ్ళకు వెళ్లినా రిటర్న్ జర్నీలో కూడా ప్రయాణికులకు వాత తప్పడం లేదు. అంటే ఇంకా వారం రోజుల పాటు ప్రైవేట్ ట్రావెల్స్ వడ్డిస్తూనే ఉంటాయి. అసలు టికెట్ల రేట్లు పెంచాల్సిన అవసరం ఏంటి? ట్రావెల్స్ ఏం చెబుతున్నాయి? వేలకు వేలు పోసి టికెట్ కొన్న ప్రయాణికులు క్షేమంగా గమ్యస్థానానికి చేరుతారా అంటే సమాధానం లేని ప్రశ్నే. ప్రతి పండుగకు ఇదే సీన్, ఏమి మారలేదు. అవే స్పెషల్ బస్సులు, అవే స్పెషల్ రైళ్లు, ఛార్జీల పేరుతో అదే దోపి. జనం ఎంత మొత్తుకున్నా దోచుకోవడం రిపీట్ అవుతుంది తప్ప ఏమీ మారట్లేదు. సొంతూరికి వెళ్లాలంటే పరుసులు ఖాళీ అవ్వాల్సిందే. ఎన్నిన్ని బస్సులేసినా, ఎన్నిన్ని రైళ్లు నడిపినా జనానికి మాత్రం అదే ప్రయాణ భారం. హైదరాబాద్ నుంచి విజయవాడకు సాధారణంగా 300 నుంచి 400 మధ్య ఉండే టికెట్ ఇప్పుడు 1000 నుంచి 1500 మధ్య పలుకుతుంది. ఏసీ బస్ టికెట్ ధర 700 నుంచి 2000 చేరింది. విశాఖ బెంగళూరు ఏసీ టికెట్ 1400 నుంచి 3500 చేరింది. 900 హైదరాబాద్ విశాఖ ఏసీ బస్ టికెట్ ధర ఇప్పుడు 3000 రూపాయల పైమాటే. సాధారణ బస్ టికెట్ ధర 800 నుంచి 2000 పెరిగింది.
సంక్రాంతికి లక్షల్లో జనం సొంతూళ్లకు వెళ్తారని తెలుసు. దీంతో ముందే టికెట్లను బ్లాక్ చేసి మరీ భారీ ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు ఆపరేటర్. టికెట్ ఇప్పటికిప్పుడు బుక్ చేసుకుంటే 3 రెట్లు చెల్లించాల్సిందే. ఒక్కో ట్రావెల్స్ ఒక్కోలా దోచుకుంటూ పంట పండించుకుంటుంది. ఇదేంటని అడిగితే మా పై వాళ్లను అడగండి అని దురుసుగా సమాధానం ఇస్తున్నారు ఏజెంట్. ఏసీలో కూడా ఇవ్వరా? ఏసీలో ఇస్తారు. అంత రేట్ ఎందుకని అడిగితే అన్సీజన్ లో ఖాళీగా వెళ్తాం, సీజన్ లోనే సంపాదించేది అంటున్నారు. పండుగ సమయంలో కాకుంటే ఎప్పుడు రేట్లు పెంచుతామని ప్రశ్నిస్తున్నారు. రద్దీ ఉండబట్టే రేట్లు పెంచుతున్నాం, లేదంటే కాంపిటీషన్ లో నెట్టుకు రావడం కష్టమేనని చెబుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్ ఛార్జీలపై నియంత్రణ లేకుండా పోయింది. ప్రతి ఏడాదిలాగే అధికారులు పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇక పెద్ద మొత్తం చెల్లించి టికెట్ కొన్నా బస్సులు సకాలంలో గమ్యం చేరతాయన్న గ్యారంటీ లేదు. ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు పాత బస్సులను రోడ్డు మీదకు తేవడం, అవి మధ్యలోనే ఆగిపోవడం ప్రతి సీజన్లోనూ కనిపించే తతంగమే. గతంలో ఇలాంటి సీజన్లలో తనిఖీలు చేసే రవాణా శాఖ అధికారులు ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు ఏమీ చేయడం లేదు. అధికార పార్టీకి చెందిన నేతలకే పలు ట్రావెల్ సంస్థలు ఉండడం వల్లే అధికారులు ప్రైవేట్ బస్సుల జోలికి వెళ్లే సాహసం చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలో అర్ధరాత్రి కరెంట్ ఇస్తే మేము 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామన్నారు మంత్రి హరీష్ రావు. దేశంలోనే మొదటిసారి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్న హరీష్ హైటెక్ సిటీలో ఎంతో నాణ్యమైన కరెంటు వస్తుందో, గ్రామాల్లో కూడా అలాంటి పవరే ఇస్తున్నామన్నారు. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో అవినీతిని ఆధారాలతో సహా బయటపెడతారని, లేదంటే అబిడ్స్ సెంటర్లో ముక్కు నేలకు రాస్తారని సవాల్ విసిరారు రేవంత్. దీనిపై టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. ఉత్తమ్ జానా వంటి నేతలతో చర్చకు సిద్దమని, రేవంత్ వంటి విశ్వసనీయత లేని వారితో చర్చించబోమని స్పష్టం చేశారు. నేను చెప్పిన అన్ని ఆధారాలతో సహా నిరూపిస్తా, నిరూపించలేకపోతే ఆబిడ్స్ చౌరస్తాలో ముక్కు నేలకు రాయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇవాళ ప్రభుత్వం పారదర్శకంగా అవినీతి రహిత పాలనను అందిస్తే, ఇందులో కమిషన్ల కుంభకోణం లేకపోతే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ చేత విచారణకు ఆదేశిస్తారా లేదా సిబిఐ విచారణకు ఆదేశిస్తారా? నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, మీరు సిబిఐ విచారణకైనా ఆదేశించండి. రండి చర్చకు వస్తే నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీరల్లా, జానా రెడ్డి, జీవన్ రెడ్డి ఓళ్ళని తీసుకొస్తావు తీసుకోని రా అని చెప్పి నేను మొన్న చెప్పిన. తెలంగాణ ప్రజలు అన్నారు గా బుట్ట చూరగంతు మీకెందుకు, మీరు చర్చిస్తూ పీసీసీ ప్రెసిడెంట్ సిఎల్పి లీడర్తో చర్చించండి అన్నారు. నేను అది నిన్న కూడా చెప్పిన. దానికి ఏదో సుమన్ వారిపోయిండు, సుమన్ వారిపోయేటోడా? ఉస్మానియాలో కుక్కను కొట్టినట్టు కొట్టిరు నన్ను, పారిపోయినా? జైళ్ళల్లో లేచిరు, చెంచల్ కూడా లేస్తే ఒక టర్మ్ అంటే ఒక 31 రోజుల్లో చెంచల్ కూడా జైళ్ళల్లో జైల్లో 129 కేసులు, ఒక 20 కేసులు మొదలు పెడితే బెయిల్ మీద బయటకు రాగానే మళ్ళా 30 కేసులు. గన్ని కేసులు పెట్టినా వెనుకకోకుండా భయపడకుండా కొట్లాడినటువంటి నేను, ఉద్యమకారుణ్ణైనటువంటి నేను, నువ్వు ఏదో ఇట్లా డబ్బల రాళ్ళే చూపినట్టు 4 బుల్ల లంగబాటలు మాట్లాడని భయపడుతున్నా అనుకుంటున్నావా? ఇవాళ రేవంత్ రెడ్డి గారి విశ్వసనీయత, కేసీఆర్ గారి విశ్వసనీయత గురించి చర్చించాలంటే ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీకి పోయి నిలబడదాం. ఇవాళ చంద్రశేఖరరావు గారు నేను ఇద్దరం గన్మెన్ల రక్షణ లేకుండా, పోలీసుల పహారా లేకుండా ఒక గంట సేపు నిలబడదాం. ఈ గంట సేపు నిలబడితే అక్కడ విద్యార్థులు ఎవరు బట్టలు చిరిగేటట్లు కొట్టి ఉస్మానియా యూనివర్సిటీ పొలిమేరులు దాటేటట్టు తరుముతారో వాళ్లకు విశ్వసనీయత లేనట్టు నేను ఆ పరీక్షకు సిద్ధంగా ఉన్నా, చంద్రశేఖరరావు గారు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి నేను ఈరోజు అడుగుతున్నా. ఎవరు విశ్వసనీయత ఏందో చూసుకుందామా అంటున్నారు రేవంత్ రెడ్డి.
బిడ్డ నీ విశ్వసనీయత ఏందో, బాలకస్వామి విశ్వసనీయత ఏందో ప్రపంచానికి తెలుసు. నేను తెలంగాణ ఉద్యమంలో దెబ్బలు తిన్నాడు, తెలంగాణ ఉద్యమంలో నన్ను పోలీసులు కొట్టినాడు, తెలంగాణ ఉద్యమంలో నా మీద కేసులు పెట్టినాడు, తెలంగాణ ఉద్యమంలో నన్ను తీసుకుపోయి నెలల తరబడి చెంచల్గూడ చెర్లపల్లి జైళ్లలో పెట్టినాడు. నువ్వు ఏడేడో అన్నావో నేను చెప్పుడు కాదు, తెలంగాణ ప్రజలందరూ తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా తెలుసు, పేపర్లలో వచ్చినాయి, టీవీలలో వచ్చినాయి. తమ కార్పొరేటెడ్ వీడియోలు ఎందుకు షేర్ చేస్తామంటూ బంజారాహిల్స్ డివిజన్ టీఆర్ఎస్ నాయకుడిని చితగా బాదారు కార్పొరేటర్ అనుచరులు. దీంతో బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు రోజుల క్రితం అర్ధరాత్రి బస్తీలో జరిగిన గొడవ గురించి తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ గద్వాల్ విజయలక్ష్మి అనుచరులతో హల్చల్ చేశారు. కార్పొరేటర్ చేస్తున్న హంగామాను గుర్తు తెలియని వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. తనకు వ్యతిరేకంగా వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి తన పేరు చెడగొడుతున్నది తన వ్యతిరేక వర్గానికి చెందిన సత్యనారాయణ అని అనుమానం వ్యక్తం చేసిన కార్పొరేటర్ ఈ విషయం గురించి మాట్లాడేందుకు రావాలని సత్యనారాయణను కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి అనుచరులు రణదీప్ తదితరులు పిలిపించి దాడి చేశారని, నీ అంత చూస్తామని హెచ్చరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడలో లంచం తీసుకుంటూ ఓ భారీ తిమింగళం ఏసీబీకి చిక్కింది. కమర్షియల్ ట్యాక్స్ లో డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్న ఏడుకొండలో లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఏపీ చరిత్రలో పెద్ద మొత్తంలో అవినీతి అధికారి పట్టుకోవడం ఇదే తొలిసారి. 25 లక్షలు అసిస్టెంట్ గా ఇస్తుండగా ఏడుకొండలను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. సరదాగా కోడి పందాలు నిర్వహించుకోవచ్చని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. సంప్రదాయాలతో పాటు కోర్టు ఆదేశాలను కూడా గౌరవించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కోళ్లకు కత్తులు కట్టి కోట్ల రూపాయలు బెట్ చేస్తే కుదరదని తేల్చి చెప్పారు. విశాఖలో కోడి పందాలు నిర్వహించకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. పందాలు జరిగే స్థలాల్లో పికెటింగ్లు ఏర్పాటు చేశారు. పందెం రాయళ్లపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడంతో పాటు నిర్వాహకులకు నోటీసులు ఇస్తున్నారు. ఖాకీలో మొత్తం జిల్లా వ్యాప్తంగా పందాలు జరగకుండా గస్తీ ఏర్పాటు ముమ్మరం చేశామంటున్నారు పోలీసులు. హైదరాబాద్ లో బస్ రైల్వే స్టేషన్లో కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి పండగకి ఊరెళుతున్న జనంతో స్టేషన్లో విపరీతమైన రద్దీ నెలకొంది. అదనపు సర్వీసులు ఏర్పాటు చేసిన జనం తాకిడికి టికెట్లు క్షణాల్లో అయిపోతున్నాయి. వేల సంఖ్యలో జనం ప్లాట్ఫామ్లపైనే పడిగాపులు కాస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కరెన్సీ లోటు కనిపిస్తోంది. మెజారిటీ ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే తిరుపతిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పట్టణంలో 90% ఏటీఎంలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇక బస్టాండ్ లాంటి రద్దీ ఉన్న చోట కూడా ఏటీఎంలు పనిచేయడం లేదు. గుంటూరులో ఏటీఎంల కష్టాలు జనాన్ని వెంటాడుతున్నాయి. భారీ క్యూలలో నిల్చొని డబ్బుల కోసం వేచి ఉంటున్నారు ప్రజలు. కొందరు డబ్బులు లేక కొన్ని పనులను వాయిదా వేసుకుంటున్నారు. పండుగ సీజన్లో డబ్బులు దొరుకుతాయో లేవో అనే సందేహంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గజల్ శ్రీనివాస్ కు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. నాంపల్లి కోర్టులో గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. లైంగిక వేధింపుల కేసులో జైలు పాలైన గజల్ కు బెయిల్ మంజూరు చేయడానికి నాంపల్లి కోర్టు తిరస్కరించింది. లైంగిక వేధింపుల కేసులో శ్రీనివాస్ ను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై 354, 354A, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. శ్రీనివాస్ తరపు న్యాయవాది వినిపించిన వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి గజల్ శ్రీనివాస్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను కొట్టివేశారు. ఈ నెల 18 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. గుంటూరు జిల్లాలో వైభవంగా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ స్టేడియంలో మహిళలు ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. సంబరాల్లో భాగంగా అనేక ఆటల పోటీలు నిర్వహించారు. పంచకట్టుతో అధికారులు అట్రాక్షన్గా నిలిచారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి తొక్కుడు బిళ్ళ ఆడి అలరించారు. మరోవైపు మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నక్క ఆనందబాబులు సైతం ఆటల్లో మునిగితేలారు. కృష్ణా జిల్లా కంచికచెర్ల రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి సొంతూరుకు బైక్పై వెళుతుండగా ప్రమాదం జరిగింది. కంచికచెర్ల సమీపంలోని కాల్వలోకి బైక్ అదుపు తప్పి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంకు చెందినవారుగా గుర్తించారు.